అదే విధంగా ఈ డెంగ్యూ నిర్ధారణ కేసులకు నిర్ధారణ సంబంధించి కూడా ఈ ఎలిసా కిట్లను కూడా ఆ మిషన్స్ టెస్టింగ్ కిట్లను కూడా ఎంతవరకు ఏ స్థాయిలోను కేవలం మన జీజీహెచ్లో మాత్రమే కాకుండా ఏరియా హాస్పిటల్స్ ఉంటే ఏరియా హాస్పిటల్స్ సిహెచ్సిలు ఆ స్థాయి వరకు కూడా ఎలిసా టెస్టింగ్ మిషన్స్ను కిట్లను కూడా మనం అందుబాటులో ఉంచవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఏమో ఎన్ని ఉన్నాయి మనకి సంబంధించి ఎన్ని ఎలిసా మిషన్ ఏ స్థాయి హాస్పిటల్స్ వరకు ఉన్నాయి అవి ఎవరు చూస్తారు? ఏరియా హాస్పిటల్ బాపట్ల నరసరావుపేటలో ప్రస్తుతం టెస్ట్ యాక్టివ్గా జరుగుతున్నాయి. వారికి కావాల్సిన ఎలిసా కిట్స్ కానీ చెప్పేది ఇప్పుడు ఏదైతే నాకు ఒక రిపోర్ట్ కలెక్టర్ గారు ఇచ్చారు అక్కడ కొన్ని మండలాల్లో కేసెస్ ఎక్కువ నమోదు అవుతా ఉన్నాయి. ఓకే, మన టౌన్లో నగరంలో కూడా మున్సిపాలిటీల్లో కూడా కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. అసలు కేసులు నమోదైనటువంటి ప్రతి ప్రాంతంలోనూ ఉన్న ప్రతి హాస్పిటల్లోనూ కూడా ఆ టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉండాలి, అక్కడ మెడికల్ క్యాంపుల్లో రన్ అవుతూ ఉండాలి, సర్వే జరుగుతూ ఉండాలి, సర్వేలెన్స్ అమలు జరుగుతూ ఉండాలి, అన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రాపర్గా శానిటేషన్ అమలు జరుగుతూ ఉండాలి. అన్నిటికంటే ప్రధానంగా డెంగ్యూ నిర్ధారణకు చాలా అది కీలకమైనటువంటి అంశం. అది జనరల్గా అందరూ ఏంటంటే ఆ సింప్టమ్స్ని బట్టు లేకపోతే జ్వరము కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తే జనరల్గా సాధారణమైనటువంటి జ్వరం అనుకుని వాళ్ళు సివియర్ అయ్యేంత వరకు కూడా వారు హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. దానికి సర్వే చాలా వరకు ఉపయోగపడుతుంది. సర్వే చేయించిన తర్వాత ఆ జ్వరానికి సంబంధించి మనకి డెంగ్యూ మలేరియాను అనుమానం ఉన్నప్పుడు వారిని దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడో వేరే ప్రాంతంలో ఎక్కడో ఉంటే హాస్పిటల్లో ఆ ఎలిసా కిట్లు మిషన్లు ఒక చోట అందుబాటులో ఉంటే వీరు ఎక్కడో 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల నుంచి వచ్చి అక్కడ టెస్టులు చేయించుకోవాలంటే సామాన్య ప్రజలకు అంత అవకాశం ఉండదు. కాబట్టి కలెక్టర్ గారిని కూడా నేను కోరుతున్నాను, అవసరమైతే కమిషనర్ గారిని కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే ఎలిసా టెస్టింగ్ మిషన్స్ కానీ కిట్లు కానీ అవసరం ఉన్నాయో అక్కడ ఈ జిల్లాకు అవసరమైన చోట ఎక్కువగా మనం కేటాయించాలని చెప్పి నేను కమిషనర్ గారిని కూడా కోరుతున్నాను. దానికి సంబంధించి మెడిసిన్స్ మెడిసిన్స్ అవైలబిలిటీ ఎలా ఉన్నాయి? మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి? ప్లేట్లెట్ సపరేటర్స్ ఉంటాయి కదా, సపరేటర్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? అవి కూడా అంటే మనకి సివియర్ కేసులు అనేది తక్కువగానే జరిగే కేసులన్నీ కూడా మనకు అంత సివియర్ కేసులు లేవు కదా, కానీ అందుబాటులో మాత్రం కొంత వరకు మనం పెట్టుకుంటాం అవసరం డిసిహెచ్ఎస్ గారు. అది కూడా మీరు కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకుంటే కలెక్టర్ గారు మా హెచ్ఓడి కమిషనర్ గారు కానీ లేకపోతే డిఎంఈ గారు కానీ లేకపోతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ మాట్లాడి మీకు అవసరమైనటువంటి ఆ ఎక్విప్మెంట్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ప్రత్యేకంగా ఏదైనా సివియర్ కేసులు సివియర్ అయినప్పుడు మనకి మీకు అందరికీ కూడా తెలిసిన విషయం మనం ఆ బ్లడ్ అనేది మనకు చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు బ్లడ్లో ఉన్నటువంటి ఆ ప్లేట్లెట్స్ని మనం సపరేట్ చేసి మనం ప్లేట్లెట్స్ని మనం వారికి ఇవ్వాల్సి ఉంటుంది ట్రీట్మెంట్లో భాగంగా. వాటిని కూడా మనం అందుబాటులో ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువగా డిమాండ్ చేయకపోవడం వల్ల ఈ ప్రజలందరూ కూడా దగ్గరలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లేకపోవచ్చు, లేకపోవటం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉన్నారని ఉంటున్నారని మనం వింటున్నాం. కాబట్టి ఆ విధంగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ విధంగా కూడా కొంచెం బ్లడ్ కూడా మన ఎక్కువ అవైలబుల్ ఉండేలా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా నేను కరెక్ట్గా కోరుతూ ఉన్నా. అదేవిధంగా కేవలం ఈ గుంటూరు కార్పొరేషన్కి సంబంధించి మాత్రమే కాకుండా రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ డెంగ్యూ కేసులు కానీ మలేరియా కేసులు కానీ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను కలెక్టర్ గారిని ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 రోజుల క్రితం ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మున్సిపల్ మినిస్టర్ గారిని కూడా పిలిచి
ఈ గుంటూరు వైజాగ్ ఈ రెండు జిల్లాల్లోనూ కూడా మిగిలిన జిల్లాల్లో నార్మల్ గా కొన్ని కొన్ని కేసులు నమోదవుతా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు కేసులు నమోదవుతా ఉన్నాయి కాబట్టి ఆ కేసుల విషయంలో ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ జ్వరానికి సంబంధించి అవి నియంత్రించడానికి ఇంకేదైనా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి తో పాటు ఇంకా ప్రభుత్వం వైపు నుంచి ఇంకేదైనా సహకారం అవసరం ఉంటుందా అని చెప్పి మీరు కూడా ఒకసారి వెళ్ళి అక్కడ ఒక రివ్యూ చేసుకుని రమ్మని చెప్పి ఆదేశించింది. అంటే ప్రత్యేకంగా అంటే ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజారోగ్యం పట్ల ప్రజల ప్రాణాల పట్ల ఎంతగా ఆయన ఆలోచన చేస్తూ ఉంటారో వారి ఆరోగ్య రక్షణకు అనేది ప్రత్యేకంగా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా ఈ జ్వరాలకు సంబంధించి ప్రతి సంవత్సరం మనం ఎదుర్కొనేటువంటి అంశమేనా ప్రతి సంవత్సరం మనం ఈ నివారణ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నా ఇంకా ప్రత్యేకంగా వారికి ప్రజలెవరికి కూడా సామాన్య ప్రజలు ఎవరు కూడా ఈ జ్వరాల బారిన పడి మరణించకూడదు వారికి ఎక్కడ కూడా వైద్యం పరంగా చికిత్స పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఆలోచనతో ప్రత్యేకంగా కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన ఆదేశించి ఆ గుంటూరు జిల్లాకు వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించి అదనంగా వారు చేసినటువంటి కార్యక్రమాలకు అదనంగా ఇంకా ఇంకా ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి సహకారం కావాలంటే అది అందించి సాధ్యమైనంత త్వరగా ఆ జ్వరాలను నియంత్రించే కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి కరెక్ట్గా నేను కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నా ప్రజలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక పక్క జరుగుతూ ఉన్నా ప్రజల్లో ఇప్పటికే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు జూలై నెలను యాంటీ డెంగీ మంత్గా ప్రకటించడం కార్యక్రమాలను అమలు చేయటం ప్రజలందరికీ కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయటం ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను నివారణ కార్యక్రమాలను అమలు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నామని చెప్పి ఇప్పుడు వీలో చెప్పడం జరిగింది. ఇందాక ఛాంబర్లో కూర్చున్నప్పుడు కూడా పూర్తిగా వివరంగా వివరాలు కూడా చెప్పడం జరిగింది. దయచేసి అవన్నీ కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రతి గ్రామాల వారీగా మండలాల వారీగా పట్టణాల వారీగా మన గుంటూరు నగరంలో కూడా ప్రత్యేకంగా ప్రతి ఎక్కడైతే కేసులు ప్రత్యేకంగా ఎక్కువ ఎక్కడైతే కేసులు నమోదవుతూ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి ఇంటింటికి కూడా ఈ డెంగ్యూ బారిన మలేరియా బారిన పడకుండా ఉండటానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి మనం అక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయాలన్న విషయంలో వారందరికీ కూడా మరి అవగాహన కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా మరి అమలు చేయాలని ఈ పూర్తిగా డెంగ్యూ రహిత జిల్లాగా మలేరియా రహిత జిల్లాగా ఈ సీజన్లో మరి గుంటూరు జిల్లా వచ్చే వరకు కూడా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరిగేలా మరి కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను వారిని కోరుతూ ఇప్పటివరకు సహజంగానే గుంటూరు జిల్లాలో కార్పొరేషన్లో జనాభా ఎక్కువగా ఉంటాం స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉంటాం ఎక్కువ ఈ పంచాయతీ ఈ గ్రామాల్లోనూ కొంత ఏజెన్సీ ప్రాంతం కూడా ఎక్కువ ఉండటం వల్ల కొంత కేసులు మిగిలిన జిల్లాల్లో కూడా మిగిలిన జిల్లాల్లో కన్నా కూడా కొంత ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ కూడా మాకు వచ్చినటువంటి నివేదిక ప్రకారం గుంటూరు జిల్లాలో ఈ నివారణ కార్యక్రమాలన్నీ కూడా బాగానే అమలు జరుగుతూ ఉన్నాయి. నేను అధికారులను కోరేది ఇంకా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎందుకంటే వర్షాలు ఇంకా పడుతూ ఉన్నాయి కేసులు కూడా కొద్ది సంఖ్యలో రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం సాధ్యమైనంత త్వరగా కొద్ది రోజుల్లోనే ఇంకా ఈ కేసుల సంఖ్య పెరగకుండా తగ్గించడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా మరి వెంటనే తీసుకోవాల్సిందిగా మరి అధికారులందరినీ కూడా కోరుతూ దాదాపుగా ఇప్పుడు 276 కేసుల వరకు ఇప్పటివరకు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా వర్షాలు ఇంకా పడుతూ ఉన్నాయి కాబట్టి కొద్ది సంఖ్యలో రానున్న రోజుల్లో పెరిగినా కూడా ఇంకా త్వరగా దాన్ని కేసులు తగ్గించేటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా ఈ జ్వరాల వారిని పడకుండా మరి పూర్తిగా మనం జిల్లా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి బాధ్యత తీసుకోవాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి ప్రత్యేకంగా ఈరోజు ఈ రివ్యూ సమావేశానికి మరి ముఖ్య అతిథిగా హాజరై మరి వారి సలహాలను సూచనలను మరి అందజేసినటువంటి గౌరవ హోంమంత్రి సుచరిత గారు
గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ అధికారులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకంగా మరొకసారి అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ డెంగ్యూ మలేరియాకు సంబంధించి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో అంకితభావంతో ముందుకు వెళ్తూ ఉందో ఈ నివారణకు, ప్రజల ఆరోగ్య సంరక్షణకు, అదేవిధంగా మరింత కట్టుదిట్టంగా మీరు ఈ చర్యలు అమలు చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా మీకు అందరికీ కూడా మరి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.